फ्रेंड्स नमस्ते, वेलकम टू माय चैनल अग्रहारम किचन आर व्लॉग्स। एंड इपड़े चकोड़ी चुनाव एंत क्रिस्पी टेस्ट चकोड़ी इपड़े पैन तीसको दाँटे कोई आईकाली टू टेबल स्पून कपचे वरीपिंड वेवाली आई टू टेबल स्पून शनगपिंड वेवाली इधर फ्राई चुस्काली मत कल ఇలా మొత్తం కలిపేసుకొని ఆ వండర్ లేకుండా మొత్తం కలిపేసుకుంటూ ఉండాలన్నమాట। చూడండి ఇలా ఫ్రై చేసుకున్నట్టు ఉండాలి। చూడండి మన పిండి అనేది ఫ్రై అయిపోయింది। సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ మీంచి దించేసి కింద పెట్టేసి కలయి పెట్టుకుంటూ చల్లార్చుకోండి, లేదంటే అడుగున మాడిపోతుంది। ఇప్పుడు వచ్చేసి పసుపు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ salt, 1/2 టీ స్పూన్ వచ్చేసి కారం, అండ్ వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్। ఇప్పుడు వచ్చేసి వామ తీసుకొని చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి। ఇది మొత్తం కలిపేసుకోవాలి। ఇప్పుడు పిండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి। कलर వేసుకున్నాం కాబట్టి कलर వస్తుంది। ఇప్పుడు మన చపాతి పిండి ఇలా కలిపేసుకోవాలి। చూడండి ఇలా చపాతి పిండి ఇలా కలిపేసుకోవాలి। ఇప్పుడు ఒక చేతి ఆయిల్ తీసేసుకొని కొంచెం రోల్ లాగా చేసుకొని ఇలా రౌండ్ రౌండ్ గా రోల్ లాగా చేసుకొని పచ్చిపప్పు పచ్చిసెనగపప్పు నానబెట్టుకోవాలన్నమాట। ఒక గంటన్నర నానబెట్టేసుకొని వడకట్టేసుకొని తీసుకోవాలి। अवचे इला वेसको रोल की चुटू चुटेकन इला इला पिंड की मत और अंटन चोट एडना उ अभी मन चत अति पचशन पुप इला अंटेकोटे सरपोमी। चूँगी నేను మొత్తం ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను। ఇప్పుడు ఒక బండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను అన్నమాట। నూనె కాగిందా లేదా నేను ఒక పచ్చిపప్పు వేసి చూస్తున్నాను అన్నమాట। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ। నాకైతే ఆయిల్ కాగేసింది, మరి హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మీడియం గా హీట్ అవుతే సరిపోతుంది। ఇలా మొత్తం వేసేసుకొని మధ్యలో తిప్పేసుకోవాలి। కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను తిప్పేసాను। ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయింది అన్నమాట। చూడండి ఎంత కరకరలాడే క్రిస్పీ అండ్ టేస్టీ చకోడీలు రెడీ అయిపోయాయి అన్నమాట। ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షన్, అది నచ్చితే వేసేసుకోండి లేకపోతే లేదు। ఇలా చూడండి తుంచంగాలను తినిగిపోతున్నాయి అన్నమాట, క్రిస్పీగా టేస్టీగా। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి। బాయ్।